ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కు సాక్షాత్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పుష్ప శ్రీవాణి గారు సేవ చేయట్లేదా మీ జాతికి? గిరిజన శాఖ మంత్రిగా ఉన్నారు వారు, ఆమె అసలు కనపడే ముఖ్యమంత్రి గారితో అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులలో వారొకరు, హై ఇన్ఫ్లుయెన్స్డ్ ఉన్నటువంటి పీపుల్లో వారొకరు. వారి సారథ్యంలో గిరిజన ప్రజలు వృద్ధి చెందట్లేదా ఈ మూడేళ్లలో? వీళ్ళకి ఎటువంటి సదుపాయాలు కానీ సౌకర్యాలు కల్పించబడట్లేదా? అభివృద్ధి కోసం అని చెప్పేసి నిధులు కేటాయించడం జరగట్లేదా? ఏమీ లేవండి. గిరిజన చీఫ్ మినిస్టర్ గారికి, ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ మినిస్టర్, డిప్యూటీ అంటే పార్టీకి, పార్టీలో సన్నిహితం పెంచుకోనాకే ఆమె ఎదిగింది తప్ప ప్రజాసేవ చేయడానికైతే ఆమె ఎదగలే. ఎందుకు ఉదాహరణ చెప్తున్నానంటే, వాళ్ళ భర్త ఒక మహారాజు, ఆయన భావజాలాలు ఎలా ఉంటాయి? ఒక రాజుకి రాజు భావజాలాలే ఉంటాయి. కిందకి రావాలా, కిందకి సేవ చేయాలని ఉండదు, నేను చెప్పింది చేయాలన్న భావజాలాలు ఉంటాయి. ఆమె రాజు చేసుకుంది కాబట్టి ఈమె రాజే. నీకంతా ఒక డిప్యూటీ సీఎం అవకాశం గిరిజన శాఖ మంత్రి డిప్యూటీ సీఎం ఇచ్చాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నువ్వు ఏనాడన్నా జియో నెంబర్ 3 రద్దు చేసింది సుప్రీంకోర్టు. జియో నెంబర్ 3 గురించి మాట్లాడేవా? లేదా చీఫ్ మినిస్టర్ పెట్టేసి జియో నెంబర్ 3ని రివ్యూ పిటిషన్ వేసి దాన్ని పునరుద్ధరించాలనుకున్నావా? పునరాలోచన చేయమని చెప్పేసి కానీ ఇంతవరకు నువ్వు చేసావా? చేస్తే ఎక్కడ ఉంది చెప్పు. 1/70 చట్టం ఉంది గిరిజనులకి, అంటే ఎల్టీఆర్పి అంటారు. ఎల్టీఆర్పి కేసులు ఏంటి? దాన్ ట్రైబుల్ ఒకసారి ఆక్రమించుకున్న భూములు గిరిజనులకు, ఉప్పు పప్పు ఇచ్చి ఆక్రమించుకున్న భూములు గిరిజనులకు అప్పచెప్పాలా? ఆ చట్టం గురించి నీకు అవగాహన ఉందా? దాని గురించి ఎప్పుడన్నా మాట్లాడావా? ఎక్కడ మాట్లాడావు చూపించు. పీసా చట్టం వచ్చింది, ఆ చట్టము కేవలం గిరిజనుల గురించి, అటవీ ఉత్పత్తుల గురించి. ఆ చట్టం గురించి, ఆ చట్ట పరిధిలో నువ్వు ఎంతమంది గిరిజనులకి, నీ గిరిజన ప్రాంతంలో ఎంతవరకు డెవలప్ చేసావు ఎక్కడన్నా ఉందా?